గారికి మన సినిమా గురించి ఎంత అప్డేట్ ఎప్పటికప్పుడు ఉంది అంటే ప్రీ రిలీజ్ కంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు కొంచెం కొన్ని ఫంక్షన్స్ లో అట్లా చాలా బిజీగా ఉన్నారు, మా వివేక్ గారు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, అది ఇంకా క్లారిటీ రాలేదు, అది ఇంకా ఆయన కన్ఫర్మేషన్ లేకుండా ముందు చెప్పలేము, ఒకసారి అది ప్లానింగ్ లో ఉంది ప్రస్తుతానికి. అంటే మీ మీ ఇద్దరు కాంబినేషన్ వచ్చిన సినిమాలకి లా అనేది బాగా కలిసి వచ్చింది, కానీ ఇప్పుడు రామభవనం కదా ఇది మూడోది, అంటే ఏంటి మా దాటిపోవడానికి ఏంటి రామభవనం అంటే రాముడు జగపతి బాబు గారిలాగే ఊహించుకోవాలా, ఆయన వదిలిన బాలమే గోపిచంద్ గారా? లాతో లక్ష్మణుడు ఉంటే రాతో రాముడు ఉంటాడు కాబట్టి ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి మేము అంతే. ఇంకా గోపి గారు, గోపి గారు సార్, ఇది ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో కొంచెం మైండ్ సెట్ మారింది, చాలామంది ఏమంటారంటే ఫ్యామిలీ డ్రామాస్ అనేవి కొంచెం అవుట్డేటెడ్ అని, సక్సెస్ రేట్ తక్కువ అని అంటారు. మీరు ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఏ నమ్మకంతో స్టార్ట్ చేశారు? నేను కథను నమ్మి చేశానండి, స్టార్ట్ చేశాను. అంటే ఫ్యామిలీ డ్రామా అంటే యు మీన్ అంటే కంటిన్యూస్గా ఒక సాడ్ సీన్స్ అట్లా ఉంటాయి, అట్లా ఉండదు ఈ సినిమా. ఇట్స్ కంప్లీట్ కమర్షియల్ ఫార్మాట్ విత్ ఆల్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్స్ ఉంటాయి, ఒక బాండింగ్నెస్ ఉంటుంది, ఓ హై యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. అంటే కంప్లీట్గా సినిమాకు నేనైతే సినిమా ఎందుకు చూస్తానంటే నేను బయట వెళ్ళి 2.5 అవర్స్ నేను బయట వరల్డ్ని మర్చిపోవాలి. ఆ 2.5 అవర్స్ నన్ను కట్టేసిందా, నన్ను గ్రాప్ చేసిందా లేదా, ఆ సినిమా నన్ను ఇన్వాల్వ్ చేయగలిగిందా లేదా అనేది నేను నమ్ముతాను. ఈ కథ నేను విన్నప్పుడు ఆ ఫీల్ అయ్యాను. ఐ థింక్ నవ్వు ఆ సినిమా చూసుకున్న తర్వాత డెఫినెట్గా అవుట్పుట్ ఉంది, డెఫినెట్లీ ఆడియన్స్ కూడా నచ్చుతుందని గట్టి నమ్మకం ఉంది నాకు. వివేక్ గారు, వివేక్ గారు సార్, ఇది రామబాణం వదిలేశారు, ఇంతకే రాముడిని ఎప్పుడు వదులుతున్నారు? టైం ఉందండి ఇంకా. దసరాకి ఏదన్నా అడుగుతున్నారు ఫ్యాన్స్, మరి దసరాకి ఏదన్నా ప్రభాస్ది ఏదన్నా ఉంటుందా? అది వేరే దాంట్లో చెప్తామండి. గోపి గారు, గోపి గారు ఎక్కడన్నా